ఆరు నెలల నుంచి కూడా మేము టీవీలో చూస్తున్నామండి, అలా మాట్లాడుతున్నారని. ఒక సామాన్యంగా మేము మాట్లాడితే తప్పే ఉందండి, ఇవాళ నేను మాట్లాడాను నా మదే కేసు పెట్టారు. మరి ఒక మంత్రి స్థాయిలో ఉండి ఆయన అలా మాట్లాడుతుంటే మరి ఆయన మీద కూడా కేసు పెట్టి ఆయన కూడా ఇలా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాలి కండి. మరి ఎందుకే వాళ్ళు ఇలా చేస్తున్నారో ఈ ప్రభుత్వంలో, మరి ఎందుకు ఇలా మాకు మాట్లాడుకునే హక్కు కానీ మాట్లాడుకునే స్వేచ్ఛ కానీ మాకు లేకోకుండా పోయింది. అది మరి మీరు మీడియా ద్వారాగా మేము చెప్తున్నామండి. కొడాల నాని గారు, ఇప్పటికైనా మీరు మా మీద కక్ష సాధించి మీరు చేసేది ఏదో లేదు. రాత్రి ఆరు నెలల నుంచి కూడా మేము టీవీలో చూస్తున్నామండి, అలా మాట్లాడుతున్నారని. ఒక సామాన్యంగా మేము మాట్లాడితే తప్పే ఉందండి, ఇవాళ నేను మాట్లాడాను నా మదే కేసు పెట్టారు. మరి ఒక మంత్రి స్థాయిలో ఉండి ఆయన అలా మాట్లాడుతుంటే మరి ఆయన మీద కూడా కేసు పెట్టి ఆయన కూడా ఇలా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాలి కండి. మరి ఎందుకే వాళ్ళు ఇలా చేస్తున్నారో ఈ ప్రభుత్వంలో, మరి ఎందుకు ఇలా మాకు మాట్లాడుకునే హక్కు కానీ మాట్లాడుకునే స్వేచ్ఛ కానీ మాకు లేకోకుండా పోయింది. అది మరి మీరు మీడియా ద్వారాగా మేము చెప్తున్నామండి. కొడాల నాని గారు, ఇప్పటికైనా మీరు మా మీద కక్ష సాధించి మీరు చేసేది ఏదో లేదు. రాత్రి ఆరు నెలల నుంచి కూడా మేము టీవీలో చూస్తున్నామండి, అలా మాట్లాడుతున్నారని. ఒక సామాన్యంగా మేము మాట్లాడితే తప్పే ఉందండి, ఇవాళ నేను మాట్లాడాను నా మదే కేసు పెట్టారు. మరి ఒక మంత్రి స్థాయిలో ఉండి ఆయన అలా మాట్లాడుతుంటే మరి ఆయన మీద కూడా కేసు పెట్టి ఆయన కూడా ఇలా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాలి కండి. మరి ఎందుకే వాళ్ళు ఇలా చేస్తున్నారో ఈ ప్రభుత్వంలో, మరి ఎందుకు ఇలా మాకు మాట్లాడుకునే హక్కు కానీ మాట్లాడుకునే స్వేచ్ఛ కానీ మాకు లేకోకుండా పోయింది. అది మరి మీరు మీడియా ద్వారాగా మేము చెప్తున్నామండి. కొడాల నాని గారు, ఇప్పటికైనా మీరు మా మీద కక్ష సాధించి మీరు చేసేది ఏదో లేదు. రాత్రి